ఇది స్ట్రాటజీ అంటే ఓట్ బ్యాంక్ చేయాల్సిన ఒకటి దానికే ఇప్పుడు సీనియర్లు కూడా చాలా మంది ఇందాక మనం అనుకుంటే పల్లరాజు గారు కానీ హర్ష్ కుమార్ గాని కొన్నివాళ్ళు ఇలా కొంతమంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ కి వాళ్ళందరినీ ఇప్పుడు రంగంలోకి దింపబోతున్నారు త్రూ కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా అది ఒకటి ఒకవేళ అదే కనుక జరిగితే ఎంతవరకు లాస్ అంటే ఎంతవరకు చీల్చే అవకాశం ఉంటుంది రెండోది ఫైనల్స్ కి దగ్గరికి వచ్చేసరికి నిజంగా ముందస్తు ఎన్నికలు వచ్చినా రేపు 2024కి వెళ్ళినా సరే టీడీపీ వెనక ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఉంది అని టీడీపీ అన్న ఎస్టాబ్లిష్ చేసుకుంటే అది కొంతవరకు ప్రయోజనం తెచ్చి పెడుతుందా టీడీపీకి ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ క్రిందసారి అట్లా చేశారో అట్లాగే బీజేపీ గనక వేలతో వస్తే ఇష్యూ లేదు అసలు కాంగ్రెస్ కాబట్టి అది రానంటున్నప్పుడు బీజేపీ పడిపోతుంది అన్నది ఇప్పటికే వాళ్ళ సోషల్ మీడియా బిగిన్ చేసేసింది దేశవ్యాప్త నిరసనలు వచ్చేస్తున్నాయి అయిపోయింది మోడీ అనేటువంటి ప్రచారం బిగిన్ చేసింది మొన్ననే చేసేసారు మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కానీ వాళ్ళ దురదృష్టం కొద్దీ 4 చోట్ల గెలిచేయడం అది కూడా అంతకుముందు తక్కువ ఉన్న చోట్ల ఎక్కువ రావడం అన్నటువంటి దాంతో సమస్య అయింది ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో సీట్లు తగ్గితే గెలిచినట్టు అవుతుంది ఉత్తరాఖండ్ లో సీట్లు తగ్గితే గెలిచినట్టు అవుతుంది ఈ టైప్ లో ప్రచారమే చేసుకుంటూ వస్తున్నారు గోవా మణిపూర్ లో అంతకు సింగిల్ లార్జెస్ట్ నుంచి కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ ఉంటే వీళ్ళు పూర్తి అధికారంతో వచ్చారన్నది వాళ్ళు పక్కన పెట్టేస్తారు ఉత్తరప్రదేశ్ లో సీట్లు తగ్గినాయి గానీ ఓట్లు పెరిగినాయి అన్నటువంటిది పక్కన పెట్టేస్తారు ఉత్తరాఖండ్ లో సీట్లు ఓట్లు రెండు తగ్గినాయి అది ఒప్పుకోవచ్చు ఓవరాల్ గా మళ్ళీ పవర్ లోకి వచ్చింది అది ఇక్కడ మళ్ళీ దాన్ని కాకుండా అది ఏదో చేసేసేళ్ళ మళ్ళీ ఈవీఎంల మ్యానిపులేషన్ మోడీ ఇప్పుడు అయిపోయింది ఇంకా పని ఇప్పుడు చూస్తే ఎక్కడ ఓడిపోతున్నారు ఇప్పుడు చూడండి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ గెలుచుకొచ్చారు 3-4 చోట్ల అక్కడ గెలిచిన దాన్ని తప్పించి ఓడిపోయినటువంటిది ఏదో మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన 2-3-4 అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినటువంటి 4 అసెంబ్లీ సీట్లలో ఓడిపోయిందని అది కానీ బ్యానర్ రెడ్డింగ్లు పెట్టారు బీజేపీ పతనం అయిపోయింది ఈ గెలిచినవి మాత్రం వేయట్లేదు అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రిపేర్డ్గా ఉంది బీజేపీని తొక్కేయాలన్నటువంటి ఇక్కడ ఇంకొకటి ఇందులో ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతకుముందు టీడీపీ అకామిడేట్ చేయలేకపోయింది వైసీపీ అకామిడేట్ చేయలేదు చాలా మందికి ఈ పల్లం రాజులు లేకపోతే హర్షవర్ధన్లు ఇట్లాంటి హర్ష కుమార్లు ఇట్లాంటి వాళ్ళతో బీజేపీ ఇప్పుడు సునీల్ దియోదర్ ప్లాన్ చేస్తున్నారనేది ఒక ఇది ఉంది అంటే వాళ్ళకి ధనం ఉంటుంది ప్లస్ పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు వాళ్ళతో పాటు టీడీపీలో ఉన్న వాళ్ళని వైసీపీలో ఉన్న అసంతృప్తుల్ని మొత్తాన్ని కలిపి అంటే రేపు టికెట్లు రావు కదా కొంతమందికి వాళ్ళందరినీ పెట్టుకుని మూవ్ అవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది అన్నది వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి వాళ్ళని ఆపాలి అక్కడ ఆపాలంటే వాళ్ళకి ఒక హోప్ కావాలి ఇప్పుడు లేకపోతే నలుగురితో నారాయణ అంటే కాంగ్రెస్ పార్టీ సీన్ ఉండదు వీళ్ళు ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అలా ఆపాలంటే ఒక ఎత్తుగడ అందులో